తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ బండారులంక గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థిగా పేనుమాల సునీత పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పేనుమాల సునీత ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ మంచం గుర్తుపై తమ ఓటు వేయాలి అంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గ్రామంలో ప్రజలు సునీతకు మద్దతు తెలుపుతూ నీరాజనాలు పడుతున్నారు. ఆశీస్సులు అందిస్తూ తమ పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి పేనుమాల సునీత మాట్లాడుతూ, తనను గెలిపిస్తే తమ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రధానంగా త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాడా మాధవి, చింతా శంకరమూర్తి, పిచ్చుక శ్యామ్, యాళ్ల సుబ్బలక్ష్మి, వైసీపీ నాయకులు చింతపల్లి నమశివాయ, గుమ్మిడి మల్లేశ్వరరావు, వాస షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నానండి. గ్రామం అంతా కూడా ఒకటే మాట మీద, ఒకటే బాట మీద గ్రామ సర్పంచ్గా నేను రావడానికి అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. నాకు మద్దతును తెలియజేస్తున్నారు. గ్రామం అంటే అందరూ కూడా పార్టీ లేదు, కులమత మేధాలకి అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి ఎప్పుడు కూడా నిరంతరం నేను కృషి చేస్తాను. వచ్చే 2 సంవత్సరాల్లోనే గ్రామం కావాల్సిన ఏ లోటుపాట్లు ఉన్నా కూడా నేను సక్రమంగా చేస్తూ గ్రామాభివృద్ధికి నిత్యము పాటు పడతానని, కులమత మేధాలు లేకుండా పార్టీకి అతీతంగా అందరూ కూడా నా సోదరులు, గ్రామం అంతా నా సొంత కుటుంబంగా భావించి ప్రతి ఒక్కరిని కూడా ఏ సమస్య ఉన్నా కూడా నేనున్నానంటూ ముందుకెళ్ళి నా వంతు కృషి గ్రామానికి నిత్యము చేస్తానని ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. చింతా శంకరమూర్తి, మాజీ జడ్పీటీ సభ్యులు. మన బండారులంక గ్రామ పంచాయతీకి ఎన్నికల్లో మరి పెనుమాల సునీత గారు సర్పంచ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా ఆవిడ పోటీ చేయడం మా అందరి అదృష్టం. కారణం ఏంటంటే, ఆవిడ గత కొన్ని సంవత్సరాలుగా మరి పేద ప్రజలందరికి కూడా ఆవిడ తన వంతు సహాయాన్ని అందించడం జరుగుతుంది. అలాగే మొన్న కరోనా కాలంలో కూడా ఎవ్వరూ కూడా ఇళ్ళకి వెళ్ళకపోతే ఆవిడ స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూరగాయలు, నిత్యావసర వస్తువులు, గ్రామం అంతా కూడా నిత్యావసర వస్తువులు పంచిపెట్టడం అన్నది చాలా అభినందించబడినటువంటి విషయం. అటువంటి ఆవిడ మనకి గ్రామ సర్పంచ్గా వచ్చినట్టయితే మన గ్రామం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆవిడ అందులోనూ ఆవిడకి అహం అన్నది లేదు. ప్రతి ఒక్కరిని కూడా చక్కగా పలకరిస్తూ మరి అందరినీ కూడా మంచిగా పలకరించే వ్యక్తిగా సునీత గారికి మంచి పేరుంది. అందరిలో కూడా అటువంటి వ్యక్తే కావాలని అనుకుంటున్నాం. ఆ విధంగా మన గ్రామం, బండారులం గ్రామం అభివృద్ధి చెందుతుందన్న ముఖ్య ఉద్దేశంతో ఆవిడకి మేమందరం కూడా, మేము తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి సునీత గారికి మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మన గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మేము ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ఆవిడకి సపోర్ట్ చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఆవిడ ఖచ్చితంగా, మేము తిరుగుతున్నాం 4-5 రోజుల నుంచి, ఎక్కడ చూసినా కూడా మరి సునీత గారికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఎంతేదంటే, అమ్మా నువ్వు మా కష్టకాలంలో నువ్వే వచ్చావు, ఎవరు వచ్చారేంటి, నువ్వే వచ్చావు కాబట్టి నీకే మేము ఓటేస్తాం, నువ్వు గ్రామాన్ని జాగ్రత్తగా చూడమ్మా అని ఆవిడకి ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ బంపర్ మెజారిటీతోటి నెగ్గడం ఖాయం. మన గ్రామం కూడా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అందరూ కూడా, మరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సునీత గారికి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని గ్రామ ప్రజలందరికీ కూడా మరొక్కసారి మనవి చేసుకుంటూ విరమిస్తున్నాను.